హాయ్ వ్యూర్స్, పాపం పాయల్ రాజ్పుత్ అని చెప్పేసి ఎందుకన్నానంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో నాకు తెలుసు. ఒక సినిమా హిట్ పడ్డాక మరో సినిమా హిట్ పడకుండా మధ్యలో కొన్ని సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు అరే మొదటి సినిమా కలిసి వచ్చింది అంతే మిగతా సినిమాలని ఫ్లాప్ లేక అని చెప్పేసి మాట్లాడే మాటలు, అది హీరోలకైనా హీరోయిన్లకైనా. ఓకే, సో ఈవేళ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అండ్ కొన్నిసార్లు డిప్రెషన్లో ఉంటారు. ఈ మూమెంట్లో ఖచ్చితంగా వాళ్ళు పబ్లిక్లో ఉంటూ ఉండాలి. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలను లేదంటే ఏదన్నా ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంకే సమాజ సేవా కార్యక్రమాలు ఏవోటి. ఈవేళలోనే పాయల్ రాజ్పుత్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మంత్ జూలై 11వ తారీఖున ఆమె ఫ్రీగా రాదు. ఎవరైనా సరే సీరియళ్ళైనా లేదంటే నార్మల్ యాంకర్లైనా లేదు అన్నప్పుడు ఇదిగో ఇటువంటి మూవీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే కొంత అమౌంట్ రెమ్యునరేషన్ వాళ్ళకి ఇస్తేనే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికైనా ఏదైనా మాట్లాడితేనే ఇలా వస్తూ ఉంటారనమాట. సో ఈవేళ అలానే ఆమె కొంత అమౌంట్ ఇచ్చారు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, లేదు సామాన్య ప్రజానికం ఉన్నారు. ఆమెను పిలిపించిందే ఆమె జనాలు చూస్తారని కదా. అండ్ మరో షాపింగ్ మాల్కి వచ్చింది, ప్రారంభోత్సవం చేసింది, రండి బట్టలు కొనండి అని చెప్పేసి అండ్ ఆ షాపింగ్ మాల్ గురించి అందరం మాట్లాడుకోవాలని. అయితే ఈమె ఆ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజు మాస్క్ ధరించలేదని అండ్ సోషల్ డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించలేదని ఓ వ్యక్తి జూనియర్ సివిల్ కోర్టులో పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ పెట్టారు. అది పరిశీలించిన న్యాయమూర్తి కేసు నమోదు చేసి విచారణ చేయండి అని చెప్పేసి పోలీసులను ఆదేశించారు. ఇది కేసు. అయితే అతను ఈమె మీద కాదు, షాప్ యజమాని మీద, షాప్ యజమాని భార్య మీద కూడా కేసు పెట్టారు. సో ఖచ్చితంగా మాస్క్ ధరించకుండా ఉండటం పొరపాటే, తప్పే, నో డౌట్ అబౌట్ ఇట్. ఖచ్చితంగా మాస్క్ అనేది ఉండాలి పబ్లిక్ ప్లేస్లో. అయితే పాప అన్న టర్మ్ ఎందుకు యూజ్ చేస్తే ఇప్పుడు చెప్తున్నా. పక్కనే హుజూరాబాద్ పెద్దపల్లికి ఎంత 63 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాటలు ఇవన్నీ. ఇప్పుడు జిల్లా వేరుపడిన కాబట్టి కరీంనగర్ జిల్లా సెపరేట్, పెద్దపల్లి జిల్లా సెపరేట్ కాబట్టి సో డిస్టెన్స్ చెప్పాను. హుజూరాబాద్కి సంబంధించి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ తీసుకుందాం, ఎంతమంది మాస్కులు పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ మరలా పాయల్ రాజ్పుత్ మాస్క్ పెట్టుకోలేదు ఏం కాదు సపోర్ట్ అని సపోర్ట్ చేయటంలా, ఎవరైతే కేసు పెట్టిన వాళ్ళు ఉన్నారో ఈమెను ఇబ్బంది పెడతానికి లేదంటే షాప్ యజమాని మీద మరి ఆయనకి ఏమన్నా కోపం ఉందో అసూయ ద్వేషాలు ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళని ఇబ్బంది పెడటం కోసం పర్టికులర్గా కేసు పెడతాం తప్ప వేరేది కదా నాకు అనిపిస్తుంది. నిజంగానే ఆ రకం కేసులు పెట్టే ఉద్దేశం ఉంటే కుప్పలు తెప్పలుగా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏ రకం తిరుగుతూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు అక్కడ హుజూరాబాద్లో అండ్ బీజేపీ వాళ్ళు ఏ రకం తిరుగుతూ ఉన్నారు, అందులో మాస్కులు ఎంతమంది పెట్టుకుంటున్నారు, ఎంతమంది భౌతిక దూరం పాటిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కూడా వేయాలి కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ ఈమెను వెనకేసుకు రావట్లేదు, ఇక్కడ ఈమె తప్పే పొరపాటే, బట్ ఏంటంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అంటున్నా. మరల పర్టికులర్గా కోర్టుకి పిటిషన్ పెట్టేంత పాపం ఏం చేసింది, వచ్చింది కాసేపు ఉంది వెళ్ళిపోయింది అంతే. సో పాయల్ రాజ్పుత్ కేసు నమోదు అని చెప్పి ఉదయం నుంచి న్యూస్ వస్తుంది కదా, ఆమె మాస్క్ పెట్టుకోలేదని ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అది ఒకటి అండ్ భౌతిక దూరం పాటించలేదని, ఇది ఆ కేసు అన్నమాట. దీని మీద విచారణ చేస్తున్న పోలీసులు నేను అనుకోవటం ఏంటంటే ఫైన్ వేసి వదిలేస్తారు లేదంటే ఒక చిన్నపాటి వాళ్ళ చేత రాపించుకుంటారనమాట, ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చెయ్యం అని చెప్పేసి. సో ఇది నేను ఇప్పటికీ చెప్తున్నా, మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏదో ఫేమస్ అవ్వాలనో అవతల వాళ్ళు ఏదో డిగ్రేడ్ చేయాలనో కేసులు పెట్టుకోవడం కాదండి. కేసు పెడుతున్నామంటే ఖచ్చితంగా దానివల్ల సమాజానికి ఎంతో కొంత యూజ్ అవ్వాలి. పాయల్ రాజ్పుత్ మీద కేసు అంటే ఏముంది, ఫైన్ వేస్తారు అయిపోయింది అండ్ మరోరు ఈ సెలబ్రిటీలు ఎవరు కనుక ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు మాస్క్ పెట్టుకోవడం సమావేలో చేస్తారు. బట్ కుప్ప తప్పలుగా జనాలు వస్తుంది ఎక్కడికి, పొలిటికల్ సభలకు కాదు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అంటే ఇప్పుడో ఒకటి, ఈ రాజకీయ నాయకులు వచ్చేసి ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు ఎన్ని సభలు, మాస్కులు ఉంటున్నాయా ఆడికి వచ్చే జనాలకు, మాస్కులు ఉంటున్నాయా స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకి, మాస్కులు ఉంటున్నాయా. సో వీళ్ళ మీద వేయాలి కేసు అంటున్నా. పాయల్ రాజ్పుత్ చేసిన పొరపాటే, తప్పే, బట్ అంతకు మించిన తప్పు మీద తప్పు చేస్తుంది ఈ రాజకీయ నాయకులు.
వీళ్ళ మీద కేసు వేయాలి. ఎవరైతే ఆ పర్సన్ పాయల్ రాజ్పూత్ కే పిటిషన్ పెట్టున్నారో ఈ రాజకీయ నాయకుల మీద కూడా వేస్తే ఖచ్చితంగా ఆయన అంతా అభినందిస్తారని చెప్పేసి తెలుపుతూ, అండ్ పాయల్ రాజ్పూత్కి నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఫైన్ వేస్తారు అండ్ క్షమాపణ కోరుతూ ఒక లెటర్ అనేది రాపించుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను.